संगारेड्डी जिला पटांचेर मंडलम कर्दनूरु रुद्रारं पाशमैलारं ग्रामाल्लोनी प्रभुत्व पाठशालल्लो एमएलए मैपाल रेड्डी सोंत निधुलतो समकूर्चिन నోటుబుక్కులు మ్యాజిక్ పలకలను ఎంపీపీ సుష్మా జెడ్పీటీసీ సుప్రజ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులు చదువుతూ ఉంటారు. వారి పరిస్థితి అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఎమ్మెల్యే సమకూర్చిన నోటుబుక్కులు మ్యాజిక్ పలకలను నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి అందజేస్తామని, ఇక్కడ చదివే విద్యార్థులు బాగా చదువుకుని రాబో రోజుల్లో ఉన్నత స్థాయిలో మంచి ఉద్యోగాలను సాధించాలని ప్రతి విద్యార్థిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్దనూరు సర్పంచ్ భాగ్యమ్మ, ఉప సర్పంచ్ కుమార్, రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీడీఓ బన్సిలాల్, ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి నమస్కారము. ఇక్కడ మనం ఇవాళందరినీ మన ఎమ్మెల్యే గారు పబ్లిష్ చేసే ఫ్రీ బుక్స్ నోట్బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తానికి ఇక్కడికి వచ్చేసిన మన పెద్దలందరికీ నమస్కారము. అలానే స్టూడెంట్స్ కి లంచ్ టైం అవుతుంది, సో ఎక్కువసేపు మాట్లాడము మేము, ఎందుకంటే మీ లంచ్ టైం ఉంది కాబట్టి. కానీ మెయిన్ ఏం చెప్తున్నాను అంటే మన ఈ ఎమ్మెల్యే గారు మనకి ఎన్ని చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం స్టూడెంట్స్ కి మాత్రం నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేది మొత్తం పటాంచెరు కాన్స్టిట్యూన్సీలో ఇస్తున్నారు. మొత్తం 33,000 స్టూడెంట్స్ కి 2,30,000 నోట్బుక్స్, 1,06,00,000 కోటి 6,00,000 ఖర్చు పెట్టి అందరు 33,000 స్టూడెంట్స్ కి ఆయన నోట్బుక్స్ మ్యాజిక్ స్లైడ్ పంచిపెడుతున్నారు. దీనికోసం మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసడానికి అందరూ పెద్దగా క్లాప్ చేసి మీరు కూడా మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సో నోట్బుక్స్ వచ్చినాయి, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ సార్ ఎంఏ సార్ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, స్కూల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారా? స్కూల్స్ కూడా వచ్చినాయి మీకు. ఈసారి లేట్ ఎందుకు అయింది అంటే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలో ప్రింట్ కావాలి కాబట్టి డిలే అయింది ఈసారి. సో మీరు మంచిగా ఈసారి ఇంగ్లీష్ మీడియం కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి, ప్లస్ 265 స్ట్రెంగ్త్ ఉంది మీకు, 285 స్ట్రెంగ్త్ ఉంది మీకు. అండ్ టీచర్స్ అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ మీకు బాగా నేర్పిస్తున్నారు. అలానే మనకి తెలిస్తే రీసెంట్ గా 10th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళు 10x10 వచ్చిన వాళ్ళకి కూడా మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి సమ్మానం చేశారు. సో ఇది ఎందుకు చేస్తున్నారు ఇలాంటి స్టూడెంట్స్ కి అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ గా ఉండాలి, మీరు బాగా చదవాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు గవర్నమెంట్ మీకు బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్స్ ఇస్తున్నారు, అక్షయ పాత్ర నుంచి లంచ్ ఇస్తున్నారు, నోట్బుక్స్ మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు. సో మీరు చేయాల్సింది అంతా ఒకటి చదవాలి. సో ప్లీజ్ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మన టీచర్స్ చెప్పేది బాగా చదువుకొని, అలానే మీకు ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, యాక్చువల్లీ మీకు బాగా ఆడుకునే ప్లేస్ కూడా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకొని హెల్తీగా ఉండి మంచిగా చదువుకొని మంచి మార్క్స్ రావాలి అని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం పుస్తక పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, మన టీచర్స్ కి స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించేది ఏంటంటే మనకు ఇప్పుడు పోటీ ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ప్రైవేట్ స్కూల్స్ లోకి పంపించడం జరుగుతుంది. కాకపోతే అది దృష్టిలో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే వాటితో పాటు ఉచితంగా మనకు పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, అలాగే అక్షర పాత్ర నుంచి మనకి లంచ్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ప్రొవైడ్ చేసి మన గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మనకు బడి బాటా అనేది మనకు స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో మనకు ఊర్లో ఉన్నటువంటి పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ కి రావాలి అన్న ఎంకరేజ్మెంట్ చేయాలని టీచర్స్ కి ఆదేశాలు ఇచ్చింది. దాంతో చాలా మంది ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అందుబాటులో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని ఎలా ఇంట్రెస్ట్ చూపించి తీసుకురావాలి అనేది మన టీచర్స్ కి ఆదేశాలు కూడా వచ్చాయి. అండ్ మన ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పమని.
అందుకే మనకు ఎమ్మెల్యే గారు మన మనిషి కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కేవలం రిజల్ట్ ద్వారా ఆయనకి మన కృతజ్ఞతలు అనేది తెలియజేయాలని కోరుకుంటున్నాను